రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన పేద ప్రజలందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు ముషం రమేష్ మాట్లాడుతూ డ్రాలో పేర్లు రాని వారు అనేక మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉన్నారని వారికి వెంటనే నివాస స్థలాలతో పాటు 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం కూడా ఎక్స్గ్రేషియా అందజేయాలని వారు ఈ సందర్భంగా వినతి పత్రంలో డిమాండ్ చేశారు. కలెక్టర్ గారికి డ్రాలో డబుల్ బెడ్రూమ్ రాని వాళ్లకు వెంటనే స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ తోటి అట్లాగే డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ అనర్హులు ఉన్నారు వాళ్ళని సర్వే చేయించి వాళ్ళ కుటుంబ సభ్యుల మొత్తం ఆధార్ కార్డు తీసుకొని సర్వే చేయించి అక్కడ అనర్హులు ఉన్నచో వాళ్ళందరూ తొలగించి అర్హులకు ఇవ్వాలనే డిమాండ్ తోటి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరే డ్రాలో రాని వాళ్ళందరికీ రాకపోతే వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భంగా మరి అప్పుడు ఆర్టీఓ గారు కలెక్టర్ గారు మున్సిపల్ అధికారులందరూ 1 నెల 2 నెలల లోపలనే వాళ్లకు పట్టాలతో పాటు ఇల్లు కట్టుకోవడానికి పైసలు 5 లక్షలు మంజూరు చేపిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి 6 మాసాలైంది మరి అది దాన్ని వాళ్ళ ఊసెత్తలేరు మరి వాళ్ళ సమస్యను పట్టించుకోపోతలేరు కాబట్టి ఈ రోజు నుంచి రిలే దీక్షలు చేయాలనుకున్నాం కానీ పోలీస్ శాఖ వారు పర్మిషన్ ఇవ్వనందున మరి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి అందుకే ఇస్తలేమని చెప్పడంతో మరి పర్మిషన్ బడ్జెట్ సమావేశాలు అయినాక ఇస్తారనడంతో ఈరోజు మరి కలెక్టర్ గారికి కూడా ఈ దృష్టి తీసుకువెళ్ళి ఈ బడ్జెట్ లోపాలనే వీళ్ళ సమస్య పరిష్కరించాలి లేకుంటే మరి బడ్జెట్ తర్వాత మనం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ సమస్యను ఏదైతే డాలో రాని వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళను వాళ్ళ పట్టాలు ఇవ్వాలి వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ ఇవ్వాలని తెలియజేస్తాను. దాంతోపాటు సర్వే చేసి అనర్హులను డబుల్ బెడ్రూమ్ నుంచి తొలగించాలి అర్హులకు ఇవ్వాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తాం. డబుల్ బెడ్రూమ్ల సమస్యలపై ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు డ్రాలో వేస్తే రాని వారికి ఇవ్వాలని మేము సీపీఎం పార్టీగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన సందర్భంగా మున్సిపల్ ముందు కానీ ఆర్డీఓ ముందు కానీ పోరాటాలు చేసిన సందర్భంగా ఇక్కడ ఆర్డీఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ గారు వీళ్ళందరూ కలిసి 1 నెల రోజుల లోపల వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పటికీ 6 నెలలైనా ఆ ప్రాసెస్ ముందడికి రాకపోవడం వలన మళ్ళీ ఇలా దీక్షలు చేయాలని ఈరోజు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి పోలీస్ శాఖ వారు అక్కడ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి పర్మిషన్ ఇవ్వమని చెప్పడం ద్వారా ఈరోజు కలెక్టర్ గారికి ఈ నెల 12 తారీఖు వరకు ఈ సమస్యను పరిష్కరించని ఎడల 14 తారీఖు తర్వాత పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ సమస్య పరిష్కరించేంత వరకు వదిలిపెట్టమని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.